శ్రీ గురుభ్యో నమః శుభం వియాదం. వృషభ రాశి వారికి ఆగస్టు మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, వృషభ రాశిలో కృతికా నక్షత్రం వస్తుంది, అదేవిధంగా మృగశిర వస్తుంది, రోహిణి వస్తుంది. ఈ మూడు నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటే అనుకున్న కార్య సిద్ధి పొందుతారు. ఈ నెలలో కొన్ని కొన్ని అనుకున్న కార్యాలు ఏదైతే అనుకున్నారో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే సర్వసిద్ధి పొందే అవకాశం ఉంది. చక్కగా గణపతి ఆరాధన చేస్తూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ప్రతి పనిలోని ఎటువంటి ఆటంకం లేకుండా ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో, ప్రమోషన్ ప్రయత్నాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే ప్రయత్నాలలో, వీటిలో వాటి అప్లికేషన్స్ నింపడానికి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంచెం అడుగు ముందుగా వేయగలిగితే ఆ కార్యాలు కూడా సిద్ధి అవడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులలో పోయి ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఇంజనీరింగ్ ఐఐటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళలో, వాళ్ళ యొక్క కౌన్సిలింగ్లో వాళ్ళు అనుకున్న సీటు రావడానికి ఈ వృషభ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది, గట్టి ప్రయత్నం చేయండి, డెఫినెట్గా వస్తుందని చెప్పగలుగుతాం. అదేవిధంగా వివాహ వ్యవస్థలో కళ్యాణం కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కనబడుతుంది. ప్రత్యేకించి కీర్తి ప్రతిష్ట గౌరవానికి సంబంధించిన స్థితి ఒక అడుగు పైకే వెళ్తుంది తప్ప కింద పడడానికి అవకాశం లేదు. గౌరవపదంగా ఈ నెలంతా వాళ్ళకి జీవితం నడుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక విషయానికి వచ్చినప్పుడు, ఈ ధన లాభంతో కూడి విహారయాత్ర కూడా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీలలో పాత బాకీలు వసూలు అవడానికి సంపూర్ణ బాగా కనిపిస్తోంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకరంగా బాగా ఉంది. అదేవిధంగా కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు దానిలో ప్రయాణంలో కలిసిన మిత్రుల ద్వారా సత్ఫలితాలు కనబడే అవకాశం బాగా కనిపిస్తోంది. వివాహ బంధం కోసం చేసే ప్రయత్నాల్లో అకస్మాత్తుగా మనకు కొత్త కొత్తగా కొన్ని కొన్ని పరిచయాల ద్వారా సఫలీకృతమయ్యే కార్యసిద్ధి జరిగే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తోంది. ఇది కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల కొంతవరకు ఆర్థికంగా లాభదాయకంగా కనిపిస్తోంది. ఇవి కాకుండా స్త్రీలకు సంబంధించిన కొన్ని వృత్తి వ్యాపారాలలో, అంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్లు పెట్టుకుని రన్ చేసే అటువంటి వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు చేసే స్త్రీలు ఎవరైతే చేస్తున్నారో ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నెల అద్భుతంగా లాభదాయకంగా ఉండే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది కాకుండా రాజకీయ రంగంలో ఉన్నవాడు, ఆంధ్ర రాష్ట్రం అనుకోండి, తెలంగాణ అనుకోండి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి కొంతవరకు ఒక అడుగు పైనే కీర్తి గౌరవాన్ని పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు చేసే పనులను బట్టి ఆ గౌరవాన్ని వాళ్ళు పొందే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తోంది. దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోగలిగితే మాత్రం ముందు ముందు కాలానికి కావలసిన చక్కటి బాటలాగా వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా కనిపిస్తోంది. భూ సంబంధ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సంతకాలు పెట్టవలసిన అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన కాగితాల మీద చక్కగా పెట్టవచ్చు. శుభముహూర్తం చూసుకుని ఈ నెలలో దాని యొక్క ఫలితం 10 రూపాయల దగ్గర 100 రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్స్కి వాల్యూస్ పెరుగుతాయి. ఈరోజు కొన్న, ఈ నెలలో కొన్న వస్తువుకి రిజిస్ట్రేషన్ ల్యాండ్ చేసుకుంటే దాని ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. వీరు ప్రత్యేకించి అమ్మవారు చండీ అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకుంటూ ఆ కుంకుమ ధారణ చేసుకుంటే కార్యసిద్ధిలో ఎటువంటి లోపం లేకుండా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చెప్పగలుగుతాం శుభం వియాదం.